ఇవాల బామ్ గెటప్ లో తన కండలు ఎక్స్పోజ్ చేయడానికి వచ్చేస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ అద్రయాబి అలాంగ్ విత్ ది సీన్. చిలన బూమ్ మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్టు కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటారా? ఏంటి ఈ అమ్మాయి ఇలా స్కార్ఫ్ కట్టుకుని తిరుగుతుంది అనుకుంటున్నారా? ఈ మధ్య మా లేడీస్ అందరూ ఇలాగే తిరుగుతున్నారు. దాని వల్ల రెండు లాభాలు, ఒకటి పొల్యూషన్ కంట్రోల్, రెండోది మాకు యంగ్ అబ్బాయిలతో భయం ఉండదబ్బా. యంగ్ అబ్బాయిలు మమ్మల్ని సైట్ కొడుతూ ఉంటారు. మా యంగ్స్టర్స్ ని మా అందమైన అమ్మాయిలు చూస్తుంటే వాళ్ళకు కుళ్ళు, అందుకే సైట్ కొడుతుంటారు తెలుసా? mecman.co.in. హలో మెకానిక్ అంకుల్, నాకు బండి పాడైపోయింది ఒకసారి రారా. నేనే మెకానిక్. నేనే మెకానిక్. ఎవరు ఇక్కడ ఫోన్ చేసింది? ఎవరు ఇక్కడ మీకు ఫోన్ చేసింది? నేనే అంకుల్. అంకుల్ ఇలా ప్రతిసారి అబ్బాయిలు పడిపోయినప్పుడు నాకు కామనే, అందుకే. ఒక నిమిషం. ఏంటిది? నాకు మౌత్ వాష్, నీకు ఫేస్ వాష్. ఇంతకు ప్రాబ్లం ఏంటి? బండి పాడైపోయింది, వేడెక్కినట్టుంది. ఇంజన్ వేడైతే ఎలా ఉంటదమ్మా? అప్పుడప్పుడు సర్వీసింగ్ చేయించుకోవాలి మరి బైక్ కి. మా ఆయన బతికున్నప్పుడు రెగ్యులర్ గా సర్వీస్ చేయించేదాన్ని బండికి. పోయినోళ్ళు తిరిగి వస్తారా? బాధపడకండి ఆంటీ. ఎక్కువసేవరా? ఏమన్నా పోయినోళ్ళు తిరిగి వస్తారా అన్న? దాని తర్వాత ఏమన్నారా? బాధపడకండి అన్న. దాని తర్వాత ఏమన్నారా ఆంటీ అన్న? నన్ను ఆంటీ అంటావా? నువ్వు ఆంటీ, మీ అమ్మ ఆంటీ, మీ అక్క ఆంటీ, మీ చెల్లి ఆంటీ, మీ పక్కింటిది ఆంటీ. అయినా నా వయసు ఎంతరా? రోజా ఆంటీ కంటే జస్ట్ 2 డేస్ చిన్నదాన్ని అంతే. రష్మి ఆంటీ నన్ను సంకలో ఎత్తుకొని నాగబాబు రావా నవ్వులిచ్చి పోవా అంటూ గోరుముద్దలు తినిపించేది. అలాంటి రోజా ఆంటీ రష్మి ఆంటీని వదిలి నన్ను ఆంటీ అంటావా? నిన్ను సారీ ఆంటీ. ఆడదే కదా ఎవరైనా ఆంటీ అంటే బీప్ 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 బీపి పెరిగిపోతుంది. పెద్ద డైలాగ్ చెప్పాను, రెస్ట్ తీసుకోవాలి. అబ్బా నాగబాబు గారు వదిలేయండి. నాగు కా సాగు. ఓ ఆంటీ లేవే ఆంటీ. ఆంటీయా, ఇది నా నాగు వాయిస్ కాదు, ఎవడో నన్ను ఆంటీ అన్నాడు. ఎవడ్రా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే ఆంటీ అంటావా? ఏముండా, మా ఆయన పోయిన తర్వాత అందరు అదే మాట అంటున్నారులే. నీకు ఎట్లా చెప్తే అర్థమైతుంది? నోట్స్ తో చెప్తే అర్థమైతుందిరా. అటు పక్కన అప్పరావు కూడా ఉన్నాడు కదా, వాడు 2 నిమిషాల్లో పతంగ గిలినట్టు గిలి గిలి గిలిపోతాడు. తెలుసా నీకు ఆ విషయం? ఏది అప్పరావా? అప్పరావు అప్పరావు, 2 నిమిషాల ముందు బానే ఉంటుంది కదా అప్పరావు, అప్పుడే పైకి పోయినావా అప్పరావు. అంటే అప్పారావు ఏసా పేం చేసా ఏసి తీసుకెళ్ళిపోయా? వాడిని చంపింది మీరేనా? నేనే. నిజంగా యమ కింకరుడేనా? నిజంగా యమ కింకరుణ్ణే. అయితే స్వామి, మరి అప్పారావుని చంపడానికి వచ్చారు, చంపేశారు కదా, తీసుకొని వెళ్ళిపోండి. అట్లెట్ల వెళ్తామమ్మా, మేము డ్యూటీ మీద వచ్చినప్పుడు ఒకళ్ళు తీసుకెళ్లకుండా ఇద్దరు ముగ్గురు తీసుకెళ్తాం. అయితే నెక్స్ట్ డే సార్ ఎవరికి పెట్టారు స్వామి? నేను నీకు ఎసరు పెట్టాను, వాళ్ళు నీకు పిండం పెడతారు. www.hotmovies.com. ఎలా తీసుకువెళ్ళాలి చూడు. ఏంటి స్వామి లిస్టు? లిస్ట్ లో ఫస్ట్ పేరు నీదే ఉంది, కనపడుతుందా? డిలీట్ డిలీట్ డిలీట్. అబ్బా డిలీట్ 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 అంటే అది పోదు, అర్థమైందా? డైరెక్ట్ మనుషులే డిలీట్ అవుతారు కాబట్టి ఈ డిలీట్ బటన్ పని చెయ్యదు.
అయ్యో బాబోయ్, అంటే నిజంగా నన్ను చంపేసి తీసుకెళ్లిపోతారన్నట్టు. స్వామి, నాకు తెలియక పొరపాటున ఏదేదో వాగేశాను, నన్ను క్షమించి వదిలేసి ప్రాణభిక్ష పెట్టారా స్వామి? ప్రాణభిక్ష పెట్టండి స్వామి, ప్రాణభిక్ష పెట్టండి స్వామి. నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు హాఫ్ ఎన్ అవర్ అంటే అర్ధ గంట టైం ఇస్తున్నా. ఈ అర్ధ గంట టైం లో నీ ప్రాణాలు నువ్వు కాపాడుకోగలిగితే నీ ప్రాణాలు నీకు ఇచ్చేస్తున్నా. బ్యాక్ బ్యాక్ అరగంట ఇచ్చారుగా, అది చాలు స్వామి. అయితే అరగంట సేపు నేను బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాను స్వామి. అక్కడే పప్పులో కాలేసావు, చెట్టి లేలేటో. అమ్మగారు, అమ్మగారు, పాలమ్మ గారు. పాల అమ్మకి ఇప్పుడు పాలు తెలిపమ్మా. బా తీసుకోండి అమ్మగారు చివరిసారి. చివరిసారి అంటున్నావు ఏంట్రా? ఇకపై రానులే అమ్మా. ఇకపై రానులే అంటున్నాడు. ఆహా, చచ్చిపోతావే ఆంటీ. ఆంటీ ఆంటీ అంటావు నన్ను? నీకు చావు ఏ రూపంలోనైనా రావచ్చుగా. ఒక రూపం పోయిందిగా ఆంటీ. అక్క, నువ్వు ఇప్పుడు ఆంటీ అన్నావా అక్క అన్నావా? అక్కన్నానే, నిన్నెవరంటారు ఆంటీ అని. కరెక్ట్ చెప్పావు. తీసుకో, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నేను. అబ్బో థ్యాంక్ యూ. బుచ్చుకి 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 బుచ్చుకి. ఏం స్వీట్ ఇది బాద్షా? దీంట్లో ఏం కలిపారు? నేనేం కలిపానే, నువ్వు అనుమానిస్తావేంటి? ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. తిను, నన్ను చంపడానికి తీసుకొచ్చిన స్వీట్ ఇది, నువ్వే తిను. నీకేదో స్వీట్ పెడతా వస్తే నా నోట్లో కుక్కుతావేంటి? పోతాది ఆంటీ. మళ్ళీ ఆంటీ 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 అంటావా? ఇప్పుడు నేను సేఫ్ అన్నట్టే కదా. ఇంకా 20 నిమిషాలు ఉందిగా. ఈ 20 నిమిషాలు ఎలాగైనా వీడిని మేనేజ్ చేయాలి. అంటే కొంచెంసేపు ఎంగేజ్ చేయాలి స్వామి. ఏమి, మీ యమలోకంలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది స్వామి? నువ్వు అడిగినావు కాబట్టి అదొకటి మాత్రం. మాకు ఈ గెటప్ కి సెటప్ కి అవుతాను ఫిగర్ సెట్ అయితే అక్కడ పోయిన తర్వాత ఇదిగో వాడినే ఇంచు వీడినే ఇంచు, ఇదిగో పైన కింద ఇదిగో వాడిని తీసుకురా వీడిని తీసుకురా అంటారు. అసలు ఎంటర్టైన్మెంట్ ఉండట్లేదు మాకు అక్కడ, తెలుసా? నువ్వు అలా గోక స్వామి, నీకు ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తానుగా. ఒక మంచి సాంగ్ మీద డాన్స్ చేస్తాను, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మ్యూజిక్. స్వామి, ఇంకా 10 నిమిషాలే ఉంది మాత. ఇంత చేసినా కూడా వీడు మానట్లేదే. ఒక పని చేస్తాను, వీడికి ఫుడ్ లో ఏదైనా కలిపి మూర్చపోయేటట్టు చేస్తాను స్వామి. ఏమి, వెజ్ బిర్యానీ తింటారా? మేము నాన్ వెజ్ కూడా తింటామమ్మా. మేము స్కిట్ లో కాదు, ఫుడ్ లో కూడా నాన్ వెజ్ కట్ చేశాను స్వామి. ఇందులో మసాలా తక్కువైనట్టుందే. అవును స్వామి, అందరు అంటున్నారు మసాలా తగ్గితే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూసుకోవచ్చు అని మసాలా తగ్గించేసాం. ఏంటంటే చూసుకోవచ్చా? అదే, మసాలా తగ్గితే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు అని మసాలా తగ్గించాం. తినండి, ఇదిగోండి హిమక్రీము. యమలీల చూడలేదా? మీ యముడికి బాగా ఇష్టం, తినండి హిమక్రీము. మాకు అక్కడ సీడీలు రాలేదమ్మా, ఇంకా తినండి. డిలీట్ అబ్బా, డిలీట్ బటన్ పనిచేయట్లేదు కదా. ఈ ఫస్ట్లో ఉన్న పేరు తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టేసుకుంటాను. ఈ 10 నిమిషాలు నేను గడిపేస్తే వీడు నా ప్రాణాలు తీయలేడు. నా పేరు లాస్ట్ తీసుకెళ్ళానబ్బో. స్వామి లేవండి స్వామి, మీ కర్తవ్యం మీ ఆశయం మీ ఢిల్లీ డైరీకి టైం అయింది స్వామి. లేవండి స్వామి, స్వామి లేవండి స్వామి. హిమక్రీములు పెట్టావు, బిర్యానీ పెట్టావు కాబట్టి నీకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేతను. పో 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 పో. ఏంటి స్వామి? ఎప్పుడు నేను పైనుంచి లిస్ట్ వస్తా కదా అవును తీసుకెళ్ళడానికి, ఇప్పుడు కింద నుంచి వస్తా. కింద నుంచి ఫస్ట్ నీ పేరు ఏంటి? చామంతి. అదేంటి చామంతి అని ఉంది ఏంటి ఆంటీ? నేను పోతున్నా. చూసారా, చావు అక్కడి నుంచి వస్తుందా ఇక్కడి నుంచి వస్తుందా? స్వీట్లు తినకుండా ఉంది, తన చావు తన చేతిలోనే ఉంది. అర్థమైందా? అందుకనే ఎవరు చావు వాళ్ళ చేతిలో ఉంటుంది. బతుకున్నప్పుడు కొంచెం మంచి పనులు చేసుకోండి, ఓకేనా? రోజా గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, ఎలా అనిపించింది ఈ స్కిట్? అమ్మమ్మ చాలా అందంగా ఉంది అండ్ చాలా వేడి మీద ఉంది అనేది అర్థమైంది. అండ్ పని బాగుంది.
సో మీ స్కిట్ లో మోర్ లాఫ్స్ కంటే కూడా నవ్వుల కంటే కూడా ఎంటర్టైన్మెంట్ అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ నీ ఇంట్రో బాగుంది ఫుల్ కవర్ చేసుకుంటా బాగుంది మంచి సరదాగా ఫన్నీగా సాగింది గుడ్ బాగుంది మీరు కూడా ఒక ర్యాంప్ మీద ఒక వాక్ చేస్తే చూద్దామని భామా రుక్మిణి వింత 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 వేడుకైన కొత్త వింత నమ్మరాని దీవింత కమ్మలైన కవ్వింత ఆడవేష వేసుకున్న అందగాడి దీవింత బ్రహ్మయ్యా నీదు సృష్టి తారుమారు చేసింది